అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రం మహంతపురం గ్రామంలో మసాలా రామాంజనేయులు అనే రైతు వినూత్న పద్ధతిలో బీరకాయ పంటను సాగు చేసి లాభాల బాటలో దూసుకువెళ్తున్నారు। మండల కేంద్రంలోని తమ వ్యాపార క్షేత్రంలో 5 ఎకరాలలో వినూత్న పద్ధతి ద్వారా టమోటా పంటకు ఎలాగైతే బోదలు వేసి అందులో కర్రలు నాటి పైకి ఎగబాకేందుకు అనుగా తీగను కట్టుతున్నారో అదే విధంగా బీర పంట సాగు చేయడంతో మొత్తం పందిరిపై బీర తీగలు అల్లుకొని ఆ పందిరి నుండి బీరకాయలు కిందకు వేలాడుతూ చూడముచ్చటగా కోత కోయడానికి అనుగా మంచి క్రమ పద్ధతిలో పంట వచ్చిందని తెలియజేశాడు। బీరకాయ పంటని 5 ఎకరాలు సార్ 5 ఎకరాలు 5 ఎకరాలు ఆ పెట్టుబడి ఎంత వచ్చింది పెట్టుబడి 4 లక్షలు వచ్చింది అంత పెట్టుబడి 4 లక్షలు ఎరువుల్ది కూలీల్ది ఆ పేపర్ అంత ఇప్పటివరకు ఎన్ని సార్లు కటింగ్ చేశారు బీరకాయ 8 సార్లు 8 సార్లు చేశారు 8 కటింగ్ అయ్యింది యాటికి పంపిస్తున్నారు అంత బెంగళూరు ఆ బెంగళూరుకి పోతాంది అంత బెంగళూరుకి పోతాంది మీకు ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చింది దీంట్లో 10 లక్షలు వచ్చింది 15 లక్షల రూపాయలు వచ్చింది మరి ఇంతవరకు మన మండలంలో గాని తాలూకాలో గాని మన జిల్లాలో గాని ఇట్లా పందిరేసి ఎక్కడ పెట్టిందేది మేము చూడలేదు మీకు ఇట్లా ఎవరు చెప్పిస్తున్నారు ఇట్లా పెట్టమని అంటే వాళ్ళు తెనగంటోళ్ళు పెట్టినారని ఆ ఇదే మండలం తెనగల్ గ్రామంలో పెట్టినారని మేము పెట్టినాం సార్ ఆహా మీరు అక్కడ పంట చూసి వచ్చారు చూసి వచ్చి పెట్టినాం వాళ్ళ ఆదాయం తీసిందేది కూడా మీకు ఈ విధంగా తెలుసు 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 ఆహా ఎరువులకు ఎంత మాత్రం ఖర్చు ఉంటది ఎరువులకు ఉంటుంది మరి కూలీలు ఎంత ఇంటొచ్చు ఇప్పుడు ఒక కోతకి ఎన్ని క్వింటాల్ వస్తుంది నాలుగు టన్నుల నుంచి ఐదు టన్నుల వరకు వస్తుంది మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా కుందిరిపి మండలం మహంతపురం గ్రామము మసాల రామన్నయ్యలు మేము పెట్టుబడి 3 లక్షల వరకు పెట్టినాము ఇప్పుడు అంతా మాకి 8 కోతలు కోసినాము 15 లక్షలు ఆదాయం వచ్చింది ఇంతవరకు పెంచినాము బెంగళూరు పంపిస్తున్నాము ఎన్ని టన్నులు వస్తాయి 4.5 5 5 వరకు వస్తుంది ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చింది మరి మీకు ఇప్పుడు 15 లక్షలు వచ్చింది 15 లక్షలు